ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి పీఠం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్తీక మాసములో విష్ణు దేవాలయానికి కానీ లేదా శివ దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవతార్చన చేయటం వల్ల ఎలాంటి ఉత్తమ గతులు కలుగుతాయి, అలాగే మీ యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి తులసి కోట దగ్గర నందదీపాన్ని మనం ప్రతిష్టాపన చేస్తే ఎలాగ ఉంటుంది, అలాగే విష్ణు దేవాలయంలో కానీ శివ దేవాలయంలోకి వెళ్ళి ఒక జెండానుపాతి వస్తే ప్రతిష్టపించితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయన్న విషయాల్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని తెలియజేయబోతున్నాను. ఇంతకుముందు నేను చెప్పాను, నకార్తీక సమం మాస నదైవ శ్రీ శివాపరం నచ స్నాన సమం పూజ న స్వామిహి కేశవాత్పరం అన్నట్లుగా ఈ కార్తీక మాసానికి సమమైనటువంటి మాసం అంటూ ఏది లేదు. ఈ కార్తీక మాసాన్ని ఎవరు ఎంత గొప్పగా సద్వినియోగం చేసుకుంటారో వారికి అంత ఉత్తమ గతులు ఉంటాయి అని చెప్తుందండి. అంటే శివుని మరియు వైష్ణవులు అయినటువంటి వైష్ణవుడైనటువంటి విష్ణువుని చక్కగా సమంగా పూజించడం వల్ల ఎవరైతే విష్ణు దేవాలయానికి అలాగే శివుని దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవతార్చనలు చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి, గొప్ప స్థానానికి వస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తైతే ఇప్పుడు చేసేది కొన్ని కోట్ల ఎత్తుల ఫలితాన్ని పొందుతారు, కోట్ల రెట్ల ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా మీరు మీ పితృదేవతలకు వైకుంఠ ప్రాప్తిని కలిగించిన వారు అవుతారు అని చెప్తుందండి. అంటే అర్థం ఏమిటంటే మీరు ఒకవేళ ఆ శివుని దేవాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ కార్తీక మాసము సమయంలో ఈ యొక్క సమయం అనేది ఉంటుంది కనుక కార్తీక మాసం అనే సమయంలో చక్కగా మీకు నచ్చిన విధంగా ఒక జెండాను తీసుకెళ్ళి ప్రతిష్టాపన చేస్తే అక్కడ మీ యొక్క గృహానికి కానీ మీ వైపుకు కానీ యమ కింకరులు కూడా తొంగి చూడరండి. మీ వైపు చూడడానికి భయపడతారు వాళ్ళు. అంటే మీరు చేసినటువంటి సర్వ పాపములు ఇన్ని రోజులు చేసిన పాపాలు తెలుసో తెలియకో మీకు కోపం వచ్చో లేదా మీకు ఇసుకితో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఒక సుడిగాలి ఎలాగైతే వచ్చే అన్నింటిని కొట్టుకొని పోతుందో ఆ విధంగా కొట్టుకుపోయే శక్తి ఆ యొక్క చిన్న జెండాని పాతటం వల్ల ఉంటుందంటే అర్థం చేసుకోగలరు మీరు ఈ యొక్క శివుని యొక్క మరియు విష్ణు యొక్క గొప్పతనము ఈ కార్తీక మాసంలో ఏ విధంగా ఉండబోతుందని. అలాగే మీ యొక్క ఇంటి దగ్గర మీకు ఒకవేళ తులసి మొక్కను పెంచడానికి అవకాశం ఉండి కొంతమందికి అది సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ కాదండి. కొంతమంది ససేమల తులసి కోటని పెంచరు, వాళ్ళు కలిసి రాదంటుంటారు, కొంతమందికి కలిసి వస్తుంటుంది. అలాగ తులసి కోటని కలిగి ఉన్నటువంటి వారు ఈ కార్తీక మాసంలో ప్రతి నిత్యము అక్కడ చక్కగా పేడతో ఆవు పేడతో అలికి అక్కడ వరి సంబంధమైన పిండితో అంటే బియ్యపు పిండితో శంకు చక్రము అటువైపు ఇటువైపు వేసి ముగ్గులతో అలంకరించి అక్కడ ఒక రాశి వలె ధాన్యాల్ని పోయాలండి. అందులో నువ్వులు మిగిలిన ధాన్యాలన్నీ పోసి దాని మీద ఒక ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలోకి చక్కగా నిండుగా నువ్వుల నూనె పోసి మీరు దీపాలు పెట్టి ఆ యొక్క అఖండ దీపంగా మీరు కానీ ప్రకాశింపజేస్తూ ఉన్నట్లయితే దాన్ని నందదీపము అంటారండి. అంటే నందులకు సంబంధించిన దీపం. ఈ విధం వల్ల మీ ఇంటికి స్వర్గంలో ఉన్నటువంటి సుఖశాంతులు ఎలాగైతే ఉంటాయో అలాంటి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. స్వర్గంలో మీరు పొందబోయే ఆ అవకాశాలన్నింటినీ ముందుగానే ఇహలోకంలో కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ స్టేషనరీ స్వర్గతుల్య భోగ భాగ్యములతో స్త్రీలు సౌభాగ్యవతులుగా దీర్ఘ సుమంగళి తత్వాన్ని కలిగి తన యొక్క భర్త చేత పూర్తిగా గౌరవించబడుతూ విడిపోయినటువంటి వారు కూడాను ఈ యొక్క కార్తీక మాసంలో ఇలాగా దీపారాధన నందదీపాన్ని చేయగలిగితే విడిపోయి దూరదూరంగా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉన్నటువంటి వారు కూడాను సౌభాగ్యలక్ష్మి కృపా కటాక్ష వీక్షణములతో మళ్ళీ కలుసుకుంటారు. అప్పుడు మీ బిడ్డలు అనాథులుగా మిగలకుండా మీ బిడ్డలు యొక్క వాత్సల్యముతో వారి యొక్క ప్రేమ అనురాగాల్ని కూడా పొందడానికి అవకాశం కూడా ఇక్కడ కల్పించబడుతుంది. ఇది తప్పనిసరిగా గమనించాలి. ఇలాగ అనేక విషయాలు ఉన్నాయి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని. పూర్వం మన యొక్క గ్రంథాల్లో అనేక మంది
గొప్ప గొప్ప విఘ్నులు తెలియజేసిన విషయాల్ని వాటన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు కూడా వాటిని గమనించి చక్కగా ఆచరించగలిగితే స్వర్గతుల్య భోగ భాగ్యములతో నిత్య కళ్యాణము పచ్చ తోరణములే మీ గృహము ఎప్పుడు దేదీప్యమైనటువంటి కాంతులతో వెళ్లి విరుస్తూ కార్తీక మాసంలో ఉన్నటువంటి మొత్తము శక్తి అంతా కూడా మీ ఇంట్లోనే కూర్చుంటుంది. భగవత్ యొక్క ఆహ్వానంతో ఆవాహనంతో మీ ఇల్లు సుభిక్షితను పొందుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. ఇలాంటి మరో అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.